స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బేసిక్స్ ఆఫ్ జెండర్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం తెలుసుకుందాం. కాన్సెప్ట్ ఆఫ్ జెండర్ అనమాట. జెండర్ రిఫర్స్ టు ద కల్చరల్ సోషల్లీ కన్స్ట్రక్టెడ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ సెక్సెస్. మనం ఇక్కడ చూసినట్లయితే అసలు జెండర్ అంటే ఏంటి, లింగం అనమాట. సో అది మనం చూసినట్లయితే ఆచారపరంగా కానీ సామాజిక పరంగా కానీ తయారు చేసినటువంటి తేడాలు అనమాట. సో ఇవన్నీ మనుషుల ద్వారా పెట్టుకున్నవే కానీ అవి నిజంగా ఉన్నటువంటివి కాదు. లింగ భేదాలు, ఇట్ రిఫర్స్ టు ద వే ఏ సొసైటీ ఎంకరేజెస్ అండ్ టీచెస్ ద టూ సెక్సెస్ టు బిహేవ్ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ సోషలైజేషన్. ఇదేంటి అంటే ఇది ఒక రకమైనటువంటి మార్గం అనమాట. సో ఒక సమాజం అనేటువంటిది ఒక వ్యక్తిని ఏ విధంగా ఈ పని చేస్తూ ముందుకు వెళ్ళు అని చెప్పి ఎంకరేజ్ చేయడం కానీ ఎలా చేయాలి అనేది బోధించేటువంటిది కానీ రెండు లింగాలకు సంబంధించినటువంటి మనుషులు స్త్రీలైనా పురుషులైనా సరే ఏ విధంగా వారు బిహేవ్ చేయాలి, ఏ విధంగా వారు ఉండాలి అనేటువంటిది మార్పులు చేర్పులు చేసి వారు వేరు స్త్రీలు వేరు పురుషులు వేరు అని చెప్పి ఒక మార్గం ద్వారా తెలియజేసినటువంటిది అనమాట. కాన్సెప్ట్స్ ఆర్ టర్మ్స్ యూజ్డ్ బై సోషల్ సైంటిస్ట్. ఈ కాన్సెప్ట్స్లో మనం చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ కూడా మరి సామాజిక పరంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు వాడినటువంటి వాక్యాలు అనమాట. సో ఆ పదాలు యాజ్ అనలిటికల్ కేటగిరీస్ టు స్టడీ సొసైటీ. ఓకే, సో ఇదేంటి అంటే రకరకాల భాగాలుగా చేసినటువంటి సమాజంలో ఉన్నటువంటి మనుషుల గురించి చదవటం అనమాట, ఒక అంచనాకు రావడం. అండ్ సోషల్ బిహేవియర్, ఓకే, సమాజంలో మనుషులు చూపించేటువంటి ప్రవర్తన. కాన్సెప్ట్స్ సచ్ యాజ్ సెక్స్ అండ్ జెండర్. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే వారి యొక్క లింగం అనేటువంటిది వారు ఏంటి, స్త్రీయా పురుషుడా, మాస్కులినిటీ అండ్ ఫెమినిటీ అండ్ ప్యాట్రియార్కీ. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే మరి స్త్రీలని పురుషుల్ని వేరువేరుగా చూడటం అనేటువంటిది. ఇంకా చూసినట్లయితే మరి పురుషులకి చాలా ఎక్కువ అగ్రస్థానం అనేటువంటిది ఇవ్వటం. ఆర్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ జెండర్ స్టడీస్, అవి మనం ఈ యొక్క జెండర్ స్టడీస్ సంబంధించినటువంటిది అనమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ జెండర్ ఇన్ ఫెమినిస్ట్ రైటింగ్స్. మరి మనం చూసినట్లయితే ఫెమినినిటీ అండ్ ప్యాట్రియార్కీ ఆర్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ జెండర్ స్టడీస్. ఇంకా మనం చూసినట్లయితే కనుక మరి స్త్రీలకి పురుషులకి ఉన్నటువంటి తేడాలు, ద కాన్సెప్ట్ ఆఫ్ జెండర్ ఇన్ ఫెమినిస్ట్ రైటింగ్స్. మనం ఇక్కడ చూసినట్లయితే అసలు ఈ లింగ భేదం అనేటువంటిది ఒక లింగాన్ని గురించి మాట్లాడేది మరి స్త్రీల గురించి, స్త్రీలను ఎక్కువగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కోణంలో ఆలోచించేటువంటి వారి యొక్క రాతలు మనం చూసినట్లయితే అది ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ అదర్ సోషలాజికల్ కోర్సెస్ సామాజిక పరమైనటువంటి ఇవన్నీ కూడా బికేమ్ పాపులర్ ఇన్ ద ఎర్లీ 1970s. సో ఇలాంటివన్నీ కూడా నా 1970 నాటికి చాలా బాగా ప్రసిద్ధి చెందినాయి అనమాట. ఇన్ సింపుల్ టర్మ్స్, మరి చిన్న పదాల్లో మనం సామాన్యంగా చూసినట్లయితే జెండర్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ సోషల్ టర్మ్స్ యాజ్ మెన్. ఈ యొక్క లింగం అనేటువంటిది దేన్ని బోధిస్తూ ఉంది అంటే తేడా అనమాట, స్త్రీలకి పురుషులకి ఉన్నటువంటి తేడాల గురించి. ఇన్ సోషల్ టర్మ్స్ యాజ్ మెన్ అండ్ యాజ్ వాట్ ఏ మెన్ ఇన్ అండ్ యాజ్ వాట్ ఏ మ్యాన్ కెన్ డూ. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే ఒక పురుషుడు ఏం చేయగలడు అనేటువంటిది, యాజ్ అ ఉమెన్ అండ్ యాజ్ వాట్ ఏ ఉమెన్ కెన్ ఆర్ కెనాట్ డూ. ఓకే, సో ఒక స్త్రీ ఏం చేయగలదు ఏం చేయలేదు అని. దేర్ ఫోర్ ద జెండర్ ఈజ్ అన్ అనలిటికల్ కేటగిరీ దట్ ఈజ్ సోషలీ కన్స్ట్రక్టెడ్ టు డిఫరెన్షియేట్ ద బయలాజికల్ డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. ఇక్కడ మనం చూసినట్లయితే లింగం అనేటువంటిది మనం చాలా రకాలైనటువంటి విధాలుగా వారిని విభజించినటువంటి సందర్భంలో సామాజిక పరంగా తయారు చేయబడినటువంటి తేడాలు ఏవైతే ఉన్నాయో, ఓకే, సో వారికి భౌతికంగా ఉన్నటువంటి తేడాలు స్త్రీలకి పురుషులకి. ద టర్మ్ జెండర్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు డిస్క్రైబ్ ద డిఫరెన్స్ ఇన్ బిహేవియర్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. ఓకే, సో స్త్రీల ప్రవర్తన ఎలా ఉంటుంది, పురుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని, ఆ యొక్క వారి మధ్య ఉన్నటువంటి భేదాలని మనకు చక్కగా వర్ణిస్తూ చెప్పేటువంటిది ఈ యొక్క జెండర్ అనేది అనమాట. విచ్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ మాస్కులిన్ అండ్ ఫెమినిన్. ఓకే, సో ఆ మాస్కులిన్ ఫెమినిన్ డివైడ్ చేసి చెప్పేది. ఫెమినిస్ట్ రైటింగ్స్ ఫోకస్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ అండ్ క్లెయిమ్ దట్ దీస్ డిఫరెన్సెస్ ఆర్ నాట్ బయోలాజికల్ బట్ ఆర్ సోషల్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ప్యాట్రియార్కల్ సొసైటీ. ఈ ఫెమినిస్ట్ రైటింగ్స్ని మనం చూసినట్లయితే స్త్రీలను ఎక్కువగా అభివృద్ధి చేయాలి, వారికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపించేటువంటి వారిని ఫెమినిస్ట్ అంటాం అనమాట. అంటే స్త్రీలకి ఎక్కువగా ప్రాధాన్యతని ఇచ్చేటువంటి వారు రాసినటువంటి రాతల్లో వాళ్ళు ఎక్కువగా ఏం చెప్పారు అంటే ఈ యొక్క భేదాభిప్రాయాలు అనేటువంటివి ఎలా వచ్చినాయి అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. అవి వారు పుట్టినప్పుడు వచ్చినటువంటి తేడాలు కాదు, కానీ వారు ఎదుగుతూ పెద్దవాళ్ళు అవుతూ సమాజంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి తేడాలు, మనుషులు తయారు చేసినటువంటి తేడాలే కానీ మరి అట్లాగే ఒక పురుషుడు ఎట్లాగా మేల్ డామినేటెడ్ సొసైటీ అనమాట, ప్యాట్రియార్కల్ ఎక్కువగా
పురుషులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడినటువంటి సమాజం ద్వారా వచ్చినటువంటివి ఇవన్నీ. సమ్ థియోరిస్ట్ సజెస్ట్ దాట్ ద బయోలాజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఆల్సో రిజల్ట్ ఇన్ దేర్ మెంటల్ అండ్ ఫిజికల్ డిఫరెన్సెస్. ఇక్కడ ఇంకా చూసినట్లయితే వారికి పుట్టిన తర్వాత వచ్చినటువంటి ఆ భౌతిక శరీరంలో ఉండేటువంటి మార్పులు వారి యొక్క మానసిక స్థితి కూడా తేడాలను తీసుకొస్తూ ఉన్నాయి అన్నమాట. దే ఆర్గ్యూ దట్ బయోలాజికల్లీ మెన్ ఆర్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ సుపీరియర్ టు ఉమెన్. వాళ్ళు ఏమని వాదిస్తూ ఉంటారు అంటే భౌతికంగాను శారీరకంగాను మానసికంగాను స్త్రీల కంటే కూడా పురుషులు చాలా అగ్రస్థానంలో ఉన్నారు, వాళ్ళే అధికారులుగా ఉన్నారు స్త్రీలకి పురుషులు అని చెప్తూ ఉన్నారు. అదర్ థియరీ సజెస్ట్ దాట్ ద బయోలాజికల్ డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎగ్జాజరేటెడ్. ఇంకా కొంతమంది ఏం చెప్తూ ఉన్నారంటే ఎందుకు అంత ఎక్కువగా స్త్రీలకి పురుషులకి ఇంత తేడాలు ఉన్నాయని చెప్పి దాన్ని ఎక్కువగా చేసి గొప్పగా ఎందుకు చెప్తున్నారు అనేది చెప్తూ ఉన్నారు. ద డిఫరెన్సెస్ ఆర్ సోషల్లీ కన్స్ట్రక్టెడ్, దాన్ని ఇంకా ఎక్కువగా చేసి చెప్పడం అన్నమాట. స్త్రీలు అమ్మో ఇలా చేయకూడదు, పురుషులు ఏదైనా చేయొచ్చు అని అలా చెప్పడం అన్నమాట. ద డిఫరెన్సెస్ ఆర్ సోషల్లీ కన్స్ట్రక్టెడ్ బై ద ప్యాట్రియార్కల్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ. పురుషుల ద్వారా పరిపాలించబడుతున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి తేడాలు ఇవన్నీ కూడా వారు తయారు చేసినవి, వారు పునరుద్ధరించినవి అన్నమాట, వారు మొదలుపెట్టినాయి. బై విచ్ మెన్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ సుపీరియర్ టు ఉమెన్. ఎప్పుడు కూడా పురుషుడు అధికారంలో ఉంటాడు, పురుషుడు గొప్ప స్త్రీ కంటే కూడా అని చెప్తూ వచ్చారు. దేర్ ఫోర్ విమెన్ బికమ్ సబార్డినేట్ టు మెన్ ఇన్ ద సొసైటీ. సో అప్పుడు స్త్రీలు పురుషులకి కింద వారిగా వారు జీవితం అనేటువంటిది మొదలైంది.